నిర్మల్ జిల్లా భైంసా పట్టణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 17వ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టణవాసులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితుల మధ్య ఈ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మొదట ఆలయ అర్చకులు అమ్మవారికి, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఎదుర్కొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రేమతో భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుతూ 17 సంవత్సరాల కింద కట్టిన దేవాలయం చూస్తుంటే మన ఏరియాలోనే మన మొదలు నియోజకవర్గం కాకుండా మన జిల్లాలోనే ఒక ప్రత్యేక దృష్టి సాధించిన భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి ఇప్పుడు తిరుపతిలో యాదగిరిగుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అదే విధంగా యాదగిరిగుట్టలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా భైంసాలో కూడా మరి సుమారు 4-5 రోజుల నుంచి మనం ఈ పండుగ వాతావరణంగా చేస్తున్నాం. ఇంకా 2 రోజులు ఉంది. మరి